హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఆ కాకరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను వీటిని బోర్ కాకరకాయలు కూడా అంటారు అండ్ ఇవి వర్షాకాలంలోనే మనకి వస్తుంటాయండి సీజనల్ వెజిటేబుల్ ఇది నార్మల్గా దొరికే కాకరకాయ అయితే చేదు ఉంటుంది కానీ ఇది మనకంత చేదు ఉండదు మనం ఈ ఆ కాకరగాయని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ అది కానీ లేతగా ఉండుంటే లోపల ఉన్న గుజ్జునేమి మనం తీయనవసరం లేదు ఒకవేళ ముద్దురుగా ఉండుంటే కనుక ఇలా పైన ఉన్న ఇక్కలు తీసేసుకొని జస్ట్ ఆ పైన లేయర్ని మాత్రం మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి సో నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇలాగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ మసాలా కోసం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు లవంగి మొగ్గ యాలక్కాయ అల్లం వెల్లుల్లి ఇంకా దాల్చిన చెక్క తీసుకున్నాను ఇంకా మనం నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు మన హెల్త్కి చాలా మంచివి కదండి సో ఈ విధంగా నువ్వులను కూడా తీసుకొని మనం ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఇలాగా మసాలా అంతా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి చూడండి ఇలాగ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వేపుకున్న ముక్కల్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో అందులోనే ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఇలాగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా కాస్త ఇలా వేగిన తర్వాత ఒక త్రీ ఆనియన్స్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద వాటిని బాగా వేగేంతవరకు ఇలాగా వేపుకోవాలి ఈ కర్రీ వల్ల మనకి చాలా బె హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇందులో మనకి ప్రోటీన్ ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అండ్ కెలోరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫైబర్స్ యాంటీ ఆక్సిడెంట్ మాత్రం ఎక్కువగా ఉంటాయి సో మనకి ఎలాంటి జీర్ణక్రియ సమస్యలున్నా అలాంటి వాళ్ళు కర్రీని తీసుకుంటే వాళ్ళకి ఈ జీర్ణ క్రియకు సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక తగ్గుతాయి సో మనం ఇలాగ ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దానిని కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా వేపుకోవాలి ఈ మసాలా కూడా బాగా వేగిపోయిన తర్వాత తగినంత ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకొని ఇది వీటికి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వేపుకొని పెట్టుకున్న ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి అండ్ ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ అంతా అయిపోయే వరకు మగ్గించుకోవడమే కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలా వాటర్ అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండ్ ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఒకవేళ డైటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ కర్రీని తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనకి క్యాలరీస్ లెవెల్ అనేవి తక్కువగా ఉన్నాయి సో ఇది డైటింగ్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు మీరు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నదో చెప్పండి అండ్ అలాగే మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్